ఓకే స్టూడెంట్స్, సో ఇప్పటివరకు మనము సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ పార్ట్ని, ఆ సిలబస్ని ఎలా చదవాలి, ఎట్లా, ఏ టాపిక్ కింద, ఏ వర్డ్ కింద వాళ్ళు ఇచ్చిన టీఎస్పీఎస్సీ వాళ్ళు ఇచ్చిన సిలబస్లో ఏ వర్డ్ కింద ఏ టాపిక్స్ కవర్ అవుతాయి, సో అందులో ఏమేమి ఉన్నాయి అనే అంశాలు మీకోసం ఇక్కడ ఒకటే దగ్గర క్రోడీకరించి రాయడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ కూడా చేసిన, ఎట్లా చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఏ అంశాల నుంచి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మనము గతంలో జరిగిన ప్రశ్న పత్రాలను కావచ్చు, లేదా రాబోయే ఎగ్జామ్స్లో ప్రశ్నలు ఎలా అడగవచ్చు అనేది మనం ఒకసారి చూద్దాం. నేను ఇక్కడ కంప్లీట్గా ఈ వీడియోని ఎందుకు తీసుకున్నాను అంటే, ఫస్ట్ పార్ట్ హౌ యూ హ్యావ్ టు స్టడీ ద తెలంగాణ కల్చర్ పార్ట్. ఓకేనా? డిఫరెంట్ టాపిక్స్ను చూజ్ చేసుకొని సొసైటీ కింద టాపిక్స్ను చూజ్ చేసుకొని, ఓకేనా, కల్చర్ కింద టాపిక్స్ చూజ్ చేసుకొని, హెరిటేజ్ కింద టాపిక్ చూసుకొని, ఆర్ట్స్ కింద టాపిక్స్ని యూజ్ చేసుకొని, లిటరేచర్ కింద టాపిక్స్ యూజ్ చేసుకొని, సింప్లిఫై చేసుకుంటూ ఏ పార్ట్కు ఏ టాపిక్ ఆ టాపిక్కి చదువుకుంటూ అందులో ప్రశ్నలు ఎలా అడిగాడు అనేది మనం ఒకసారి గమనిద్దాం. ఒకసారి అట్లే రాబోయే క్వశ్చన్లు ఏ విధంగా ఉండవచ్చు, దీనికోసం నా దగ్గర కొన్ని ప్రశ్న పత్రాలు ఉన్నాయి. సో నేను దానికి సంబంధించిన ప్రశ్న పత్రాలు మధ్యలో చూసి మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో మధ్యలో కొద్దిగా ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఫీల్ కాకండి. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఫర్ మీకు యూజ్ అయ్యే విధంగా, మీకు తెలంగాణ కల్చర్ పార్ట్లో మీరు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు. You should not face any troubles for studying this తెలంగాణ కల్చర్ సిలబస్. నేను ఒకసారి వీడియో చెప్పిన, మీరు ఒకసారి వీడియో చూసిరంటే నా బాధ్యత ఏముండాలి, నా ఇంటెన్షన్ ఏముండాలి, నా ఏమేముంటుంది, మీరు ఈ సిలబస్ను చదవడానికి ఇబ్బంది పడద్దు, కష్టపడద్దు. ఎట్లా చదవాలి? సింప్లిఫైగా చదవాలి. దానికోసం నేను కొన్ని ప్రశ్నపత్రాలను జమ చేసుకున్నాను. ఆ ప్రశ్నపత్రాలు అన్ని ప్రశ్నలు మనకి బైహాడ్ అని అంటే నోటికి గుర్తుండే అవకాశం ఉంది కనుక నేను నా ముందుంచుకున్నాను. వాటిని చూస్తూ ఒక్కొక్క టాపిక్ వైజ్గా మీకు ఎక్కడెక్కడ కీలకము ఒక ఎగ్జాంపుల్ తీసుకుని, ఒక టాపిక్ వచ్చింది అనుకో, ఆ టాపిక్లో ఇంతకుముందు ఇలా అడిగాడు, ఇలా అడగవచ్చు, నెక్స్ట్ ఇలా అడగవచ్చు అనేది ఒక చిన్నగా మనకు అక్కడక్కడ ఒక 20 to 30 minutes డిస్కస్ చేస్తే మీకు ఒక వ్యూ వస్తుంది, ఎట్లా చదవాలి ఎలా చదవద్దు అనేది మనకు ఒక వ్యూ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా స్టూడెంట్స్? సో ఇది మనకు ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఏమంటున్నా కల్చర్ తీసుకుంటున్నాను. కల్చర్లా అనే టాపిక్ మనకు చదవడానికి సింపుల్గా ఉంటుంది కాబట్టి సొసైటీని కొద్దిసేపు పక్క పెట్టి కల్చర్ పార్ట్ని తీసుకొని ఫేర్స్ అంటే ఏంది? జాతరలు. తెలుగులో ఫేర్స్ అంటే జాతరలకు సంబంధించి వచ్చినప్పుడు మనకు ప్రధానంగా 2-3 జాతరలు ఉంటాయండి. అంటే నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తూ, ఎగ్జామ్లో అడిగే సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తూ, నేను ఇప్పటివరకు ఫెమిలియర్ ఉన్న టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ చెప్తూ, అందులో ఏమైనా క్వశ్చన్లు అడిగాడా, ఏ రకంగా అడిగాడు, క్వశ్చన్లు మనం ఏ రకంగా చదవాలి అని ఒక సింపుల్ అనాలిసిస్ చేస్తున్నా. ఓకేనా? సో మధ్యలో అప్పుడు ప్రశ్నపత్రాలను గమనిస్తుంటాను, మీరు ఎట్టి పరిస్థితిలో దాన్ని డిస్టర్బెన్స్గా ఫీల్ కావద్దు. దిస్ ఈజ్ ఏ హంబుల్ రిక్వెస్ట్. ఓకే? సో ఇక్కడ నేను ఫేర్స్ అనేది చూసినప్పుడు ఏమొస్తాయి అంటున్నా, జాతరలు వచ్చినప్పుడు మనకు ఏమేమి జాతరలు వస్తాయి? ప్రధానంగా మనం నేర్చుకోవాల్సిన జాతరలు, చాలా జాతరలు ఉంటాయి, 30 to 40 జాతరలు ఉంటాయి. ప్రధానంగా మనకు ఎగ్జామ్లో ఆడేటప్పుడు ఫేమస్ జాతరలు అంటారు. సమ్మక్క సారలమ్మ జాతర కానీ, నాగోబా జాతర కానీ, ఓకేనా, నెక్స్ట్ గొల్లగట్టు జాతర కానీ. సమ్మక్క సారలమ్మ జాతర వచ్చేసి రాష్ట్రంలోనే జరిగే అతిపెద్ద గిరిజన జాతర మరియు అతిపెద్ద జాతర. సమ్మక్క సారలమ్మ ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రైబల్ జాతర అండ్ ఓవరాల్ ఆల్సో బిగ్గెస్ట్ జాతర. ఓకేనా? సమ్మక్క సారలమ్మ. నెక్స్ట్ వచ్చేసి గొల్లగట్టు జాతర ఈజ్ సెకండ్ బిగ్గెస్ట్ జాతర ఇన్ తెలంగాణ. ఓకేనా? సో ఇట్లా మనకు గొల్లగట్టు జాతరను ఏ జిల్లాలో కండక్ట్ చేస్తారు, ఏ డిస్టిక్లో సెలబ్రేట్ చేస్తారు అన్నప్పుడు సూర్యాపేట్ డిస్టిక్. ఓకేనా? సమ్మక్క సారలమ్మ జాతరలో ఏ డిస్టిక్లో సెలబ్రేట్ చేస్తారు అన్నప్పుడు ములుగు డిస్టిక్. అక్కడ ఉండే డైటీస్ ఎవరు, అక్కడ జాతర ఎన్ని రోజులు జరుగుతుంది, అక్కడ ఉన్న ప్రధాన డైటీస్ ఎవరు, హౌ మెనీ డేస్ విల్ బి ఇట్ బి సెలబ్రేటెడ్, అక్కడ ఇంకా ఏమైనా స్పెసిఫిక్ పాయింట్స్ ఉన్నాయా, అట్లా మనము చూసుకోవాలి. సో ఇది సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి మనకు ఫేర్స్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఎట్లా చదువుకోవాలనేది. ఓకేనా? జాతర ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, అందులో ఉన్న ప్రధాన దేవతలు ఏంది, ఆ జాతరకు సంబంధించి ఏమైనా मन स्पेसिफिक पाइंट्स आ जातरा की संबंधी एमना स्पेसिफिक पाइंट्स उन्नायने कोणंलो ఒక్కసారి మనము చూసుకోవాలి ఓకేనా సో ఇది మనకి ఇక్కడ ఏం చెప్తున్నా ఫేర్స్ గురించి చెప్తున్నా ఇందులో మనము నాగోబా జాతరను తీసుకుందాం నాగోబా జాతర తీసుకుంటే నాగోబా జాతర ఎవరు జరుపుకుంటారు అని ఒక క్వశ్చన్ రావచ్చు నాగోబా జాతరను స్పెషల్ గా ఎవరు జరుపుకుంటారు నాగోబా జాతరను గోండులు సెలబ్రేట్ చేసుకుంటారు ట్రైబ్స్ అన్నప్పుడు ఇంపార్టెంట్ ట్రైబ్ కు సంబంధించిన ఫెస్టివల్ అయినా డాన్స్ అయినా కల్చర్ అయినా లిటరేచర్ అయినా ఏదైనా ట్రైబల్ కు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అందుకే నేను ఇక్కడ ఫేర్స్ లో భాగంగా ఒక నాగోబా జాతర తీసుకుని రాబోయే ఎగ్జామ్స్లో ఏ రకంగా క్వశ్చన్ నాగోబా జాతరను ఎవరు సెలబ్రేట్ చేస్తారు అంటే గోండులు నాగోబా జాతరను ఎవరు సెలబ్రేట్ చేస్తారు నాన్న గోండు మళ్ళీ అందులో ఏ క్లాన్ ఏ వంశం వాళ్ళు అన్నప్పుడు మిశ్రం వంశం ఎవరన్నా మిశ్రం వంశం వాళ్ళు మనకు సెలబ్రేట్ చేస్తారని చెప్పాలి ఓకేనా సో ఇట్లా మనకు ఫేర్స్ ఓకేనా సో ఇట్లా చెప్తున్నా మామూలుగా శాంపుల్గా ఏవేవి ఇంపార్టెంట్ ఎట్లా చదవాలి ఎలా చదవాలి ఒక చిన్న బ్రీఫ్ ఓవరాల్ చెప్పాలంటే టైం సరిపోదు మనకి ఇక్కడ చూశారు కదా బోర్డు మీద 30 to 40 టాపిక్స్ ఉన్నాయి అన్నీ చెప్పాలంటే టైం సరిపోదు సో అందులో ఒక చిన్న శాంపుల్ ప్రతిదానికి ఒక చిన్న శాంపుల్ ఇస్తున్నా మీకు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫెస్టివల్స్ ఫెస్టివల్ ఏముంటుంది మన తెలంగాణకే ప్రత్యేకమైన తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ఏరియాకి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఫెస్టివల్స్ ఉన్నాయి అందులో బతుకమ్మ ఫెస్టివల్కి సంబంధించి ఇప్పటివరకు క్వశ్చన్ లేదా అడిగారు ఇప్పటివరకు క్వశ్చన్ లేదంటే బతుకమ్మలో యూజ్ చేసేటువంటి పువ్వు ఏంటిది గునుగ పువ్వు కానీ తంగేడు పువ్వు కానీ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బతుకమ్మను మనము 9 days సెలబ్రేట్ చేస్తాం 9 days ఒక్కొక్క రోజున ఒక్కొక్క పండుగ పేరున ఒక్కొక్క బతుకమ్మ పేరున సెలబ్రేట్ చేస్తాం ఓకేనా మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఆరవ రోజు బతుకమ్మ నాడారు కావున అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ మనకందరికీ తెలిసిన విషయం ఏంటండి 9వ రోజు సద్దుల బతుకమ్మ అనే విషయం తెలుసు కానీ ఇక్కడ ఏం చెప్తున్నా 1 నుంచి 8 రోజుల వరకు కూడా 1 to 8 days కూడా ఒక్కొక్క డే నాడు మనకు బతుకమ్మ ఫెస్టివల్ అనేది ఒక్కొక్క నేమ్తోనే జరుపుతారు సో అట్లా ఏ రోజు ఏ బతుకమ్మ అనేది మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో చాలాసార్లు క్వశ్చన్ అడగడం జరిగింది ఏ రోజు ఫస్ట్ రోజు ఏంది ఎంగిలి పూలు సెకండ్ రోజు అటుకుల ఇట్లా ఏ రోజు ఏ బతుకమ్మను సెలబ్రేట్ చేసి అనేది మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగాడు ఓకేనా ఇది ఫెస్టివల్ సంబంధించిన చిన్న ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ తెలంగాణకు ప్రత్యేకమైన తెలంగాణకు సంబంధించిన ఫుడ్ ఏముంటుంది మనం జనరల్గా చూస్తుంటాం కొన్ని ప్రాంతాల్లో సర్వపిండి చాలా ఫేమస్ అలాగే మనము సకినాలు చేసుకుంటాం సంక్రాంతి పండుగ అప్పుడు సకినాలు చేసుకుంటాం ఓకేనా అలా కాకుండా ఉప్పుడు పిండి అని చేసుకుంటాం ఇక్కడ మనకు గతంలో అడిగిన ప్రశ్న ఏంటంటే ఉప్పుడు పిండి అనే ఒక డిషెస్కు సంబంధించి సిమిలర్గా చేసుకునే డిష్ ఏంటంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఉప్మా అన్నా కూడా ఉప్పుడు పిండి అన్నా కూడా సిమిలర్ రూపంలో సిమిలర్గా మనం దాన్ని వండుతాం ఉప్పుడు పిండి అన్నప్పుడు దాన్ని మనము వరి బియ్యం పిండితోని వండితే వేరేస్ ఉప్మా అనేది ఉప్మా రవ్వతోని ఉప్మా చేస్తాం కానీ రెండింటికి సిమిలర్ ఫామ్ ఉంటుంది సో గతంలో అడిగిన ప్రశ్న ఏమంటున్నా ఫుడ్కి సంబంధించి ఉప్పుడు పిండికి సంబంధించిన సిమిలర్ డిష్ ఏంది అని అడిగిండు తెలంగాణలో ఉప్పుడు పిండి అనేది ఫేమస్ దానికి సంబంధించిన సిమిలర్ డిష్ క్రింది విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ద సిమిలర్ డిష్ రిలేటెడ్ టు ది ఏమంటుండు ఉప్పుడు పిండి అప్పుడు ఆన్సర్ ఏమవుతుందన్న ఉప్మా ఇట్లా మనకు దేనికి సంబంధించిన క్వశ్చన్లు కూడా అడుగుతుండు ఫుడ్కి సంబంధించిన క్వశ్చన్లు కూడా అడగడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వొకాబులరీ అంటే తెలంగాణలో ఉపయోగించే ప్రత్యేకమైన కొన్ని పదజాలాలు ఉంటాయి దీన్ని ఏమంటాం జనరల్గా మనం దీన్ని ఏమంటాము షర్ట్ అంటాం ఇంగ్లీష్లో అయితే షర్ట్ ఇది టీ షర్ట్ వేసుకున్న నో ఇష్యూ షర్ట్ అంటాం కాదే మనకు ఆంధ్ర ప్రాంతంలో ఏమని పిలుస్తారు ఒకసారి అబ్జర్వ్ చేయండి చొక్కా అని పిలుస్తారు నీ చొక్కా అంత బాగుంది నీ చొక్కా అలా చెలిగిపోయింది అలా అంటారు కానీ మన ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంకి వచ్చేసరికి చొక్కాను కానీ షర్ట్ని కానీ ఏమని పిలుస్తాం అంగీ అని పిలుస్తాం సో ఇట్లా తెలంగాణ ప్రాంతంలో యూజ్ చేసేటువంటి వర్డ్స్ని అడుగుతారు ఇలా అడుగుతాడు ఒక ఎగ్జాంపుల్ చెప్పిన మన ప్రాంతంలో షర్ట్ని ఏమంటాము అంగీ అంటారు అదే ఆంధ్ర ప్రాంతంలో చొక్కా భలే ఉందని చెప్తారు సో మన దగ్గర ఏమంటాం దీన్ని అంగీ అని అంటాం సో ఇట్లా అంగీ అంటే ఏంటి అని మన కింద ఆన్సర్స్ ఇస్తారు అట్లా ప్రీవియస్గా అడిగిన ఒక ఎగ్జామ్ ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే తంతెలు అంటే ఏంటి తంతెలు అంటే ఏంటి తంతెలు అంటే ఏంటి స్టెప్స్ మెట్లు బిల్డింగ్ ఎక్కడానికి మనము ఆ మెట్లు ఏంటో మనం తెలంగాణ పదజాలంలో తెలంగాణ వొకాబులరీలో వాటిని ఏమంటాం నాన్న తంతెలు అంటాం. ఇట్లా తెలంగాణలో ఉపయోగించే వొకాబులరీ మనకు కొద్దిగా ఐడియా ఉండాలి. అంటే దీనికి సంబంధించి రిమోట్ ఏరియాస్ పీపుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్స్ కు వాళ్ళకు చాలా మటుకు వర్డ్స్ కానీ పదజాలం కానీ ఫెమిలియర్ ఉంటుంది. ఇలా చాలా యుగం ఉన్నది అంటే చలివేటేటప్పుడు మనం ఏంటంటే యుగం వస్తుంది అంటే యుగం అంటే మీనింగ్ ఏంది బాగా చల్లగా ఉంది. ఈ క్వశ్చన్ కూడా మనకు ప్రీవియస్గా అడగడం జరిగింది. ఇట్లా తెలంగాణలో కొన్ని పదాలకు ప్రత్యేకంగా మనం పేరు పెట్టి ప్రత్యేకమైన పదజాలాన్ని యూజ్ చేస్తున్నాం. ఆ పదజాలం అనేది కూడా మనకు కొద్దిగా ఐడియా ఉండాలి. సో బేసిక్గా నేను చెప్తుంటే రిమోట్ ఏరియా పీపుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పదజాలం అంతా కూడా ఒక ఐడియా ఉంటుంది. కానీ ఎవరైతే అర్బన్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి కొద్దిగా ఐడియా ఉంటుంది. దీనికి మనకు పదజాలకు సంబంధించిన బుక్స్ ఉంటాయి, అంటే మనకు ఏదైనా మెటీరియల్ ఉంటుంది. అవి ఒక్కసారి చూసుకోండి ఏ పదాన్ని మనం ఏ దాన్ని ఎట్లా పిలుస్తున్నాము. ఓకేనా, ఇదేంది నాన్న వొకాబులరీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడిగాడు అనేది చెప్పిన. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్స్ అంటే ఏంది? ప్రత్యేకమైన కట్టడాలు. నేను ఇప్పుడు స్ట్రక్చర్ సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్లో ఏం అడిగిండో, ఫర్ సపోజ్ మెదక్ చర్చి ఉంది. మెదక్ చర్చి ఎక్కడ ఉంది? మనకు మెదక్ డిస్టిక్. ఇప్పుడు కూడా రెస్ట్ వేల్ మెదక్ డిస్టిక్, ప్రజెంట్ ఆల్సో అది మెదక్లో మెదక్ చర్చి ఉంది. దీన్ని ఏ స్టైల్లో నిర్మాణం చేశారు? దీని యొక్క స్ట్రక్చర్ ఏందన్నాడు. మెదక్ చర్చి యొక్క స్ట్రక్చర్ ఏందన్నా? గోతిక్ స్ట్రక్చర్. మెదక్ చర్చి యొక్క స్ట్రక్చర్ ఏందన్నా? గోతిక్ స్ట్రక్చర్. దీన్ని ఎవరు కట్టారు? ఓకేనా, చార్లెస్ ఫాస్నెట్ అనే వ్యక్తి కట్టాడు. ఇక్కడ ఈ మెదక్ చర్చి ఇంకా రాబోయే భవిష్యత్తులో క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు? ఈ మెదక్ చర్చిని కట్టేటప్పుడు కానీ అప్పుడు కట్టడానికి గల ఉద్దేశం ఏంది? అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు మన ఈ మెదక్ జిల్లా ఏరియాలో తీవ్రమైన డ్రాట్, అంటే హెవీ డ్రాట్ వచ్చి ప్రజలకు ఫుడ్ అనేది అవైలబుల్. సో వాళ్ళ యొక్క ఫుడ్ని సప్లై చేయడానికి ఏదైనా ఒక నిర్మాణం చేపట్టి వాళ్ళకి ఫుడ్ను అందించాలని నాకు ఒక ఉద్దేశంలోని చార్లెస్ రెవరెండ్ ఫాస్నెట్ అనే వ్యక్తి మెదక్ యొక్క చర్చిని కట్టిండు. సో గతంలో అడిగిన క్వశ్చన్ ఏంది? మెదక్ చర్చిని ఏ శైలిలో, ఏ డిజైన్లో దాన్ని స్ట్రక్చర్ చేశారు, దాన్ని ఆర్కిటెక్చర్ చేశారు అన్నప్పుడు దానికి ఆన్సర్ ఏమేమి చెప్తున్నా? గోతిక్ ఆర్కిటెక్చర్. అట్లా స్ట్రక్చర్స్ మీద మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ స్ట్రక్చర్స్ ఇన్ హైదరాబాద్. నేను ఇక్కడ ప్రతి చిన్న టాపిక్ తీసుకొని అందులో ఏం అడుగుతుండే, ఎగ్జామ్లో ఏమేమి అడగవచ్చు, నాకు అవైలబుల్ ఉన్నంత వరకు మెటీరియల్ ప్రాతపక్షణ ప్రత్యర అందుబాటులో ఉన్నంత వరకు ఎక్కడెక్కడ ఏవైతే క్వశ్చన్లు కవర్ అవుతున్నాయో ఆ క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ మనకు స్ట్రక్చర్స్ అంటే ఏంది? హైదరాబాద్లో ఫేమస్ స్ట్రక్చర్స్ అందరికీ తెలిసిన స్ట్రక్చర్ చార్మినార్, అంతేనా? హైదరాబాద్లో అందరికీ తెలిసిన ఫేమస్ స్ట్రక్చర్ చార్మినార్. మరి ఈ చార్మినార్ యొక్క ఆర్కిటెక్ట్ ఎవరు? చార్మినార్ యొక్క ఆర్కిటెక్ట్ వచ్చేసి మీర్ మొమిన్ అస్ట్రాబాది. ఈయనే మనకు హైదరాబాద్ సిటీకి డిజైన్ చేసిండు ఎర్లియర్ స్టేజ్లో. నెక్స్ట్ చార్మినార్ కూడా డిజైన్ చేసిండు. ఓకేనా, సో ఈయన ఎక్కడి నుంచి వచ్చిండు? సౌత్ ఇరాన్ నుంచి వచ్చి అక్కడ ఏడవ నిజాం యొక్క మనకు ప్రశంసలు పొంది, నిజాం పీరియడ్లో కాదు, కుతుబుషాహి పీరియడ్లో మనకి ఏమేం కట్టిరు నాన్న? చార్మినార్ కట్టిరు. ఏమని చెప్తున్నా? చార్మినార్ను మీర్ మొమిన్ అస్ట్రాబాది, ఈయన దక్షిణ ఇరాన్ నుంచి కుతుబ్షాహి పీరియడ్లో ఇక్కడికి వలస వచ్చి అక్కడ పరిపాలిస్తున్న రాజుల యొక్క మెప్పు పొంది అక్కడ మనకు పీష్వాగా, అంటే ప్రైమ్ మినిస్టర్గా కూడా నియామకమైండు. ఎవరు నాన్న? మీర్ మొమిన్ అస్ట్రాబాది. ఓకేనా, సో అట్లా చార్మినార్ను రూపొందించిన శిల్పి ఎవరైనా అడుగుతారు. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? మీర్ మొమిన్ అస్ట్రాబాది. ఇట్లా మనకు చౌమహల్లా ప్యాలెస్, ఓకేనా, ఫలక్నామా ప్యాలెస్ యొక్క నిర్మాత ఎవరు? నెక్స్ట్ ఒక సింపుల్ చెప్పానంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది మనకు హైదరాబాద్లో, ఎర్రమంజిల్లో ప్రస్తుతం ఏం నడుస్తుంది? మనకు ఎర్రమంజిల్లో రోడ్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళ ఆఫీసు, ఇరిగేషన్ అండ్ క్యాడ్ వాళ్ళ ఆఫీస్ వస్తుంది. కానీ దాన్ని నిజాంల కాలంలో ఏమని చెప్తున్నా? ఎర్రమంజిల్ను అది ఇట్స్ ఏ బిల్డింగ్. ఎర్రమంజిల్ అంటే మీనింగ్ ఏంది అని కూడా అడగొచ్చు. ఎర్రమంజిల్ అంటే మీనింగ్ ఏంది? స్వర్గంలో నిర్మించుకున్న అందాల భవనము. స్వర్గంలో నిర్మించుకున్న అందాల భవనం. దేని యొక్క మీనింగ్? ఎర్రమంజిల్. ఆ కాలంలో నిజాముల కాలంలో మనకు పోలీస్ మరియు న్యాయశాఖ మంత్రి అయిన, నిజాం కాలంలో పోలీస్ మరియు న్యాయశాఖ మంత్రి ఫఖ్రుల్ ముల్క్ బహదూర్ అనే వ్యక్తి, ఫఖ్రుల్ ముల్క్ బహదూర్ అనే వ్యక్తి మనకు ఈ ఎర్రమంజిల్ను కట్టుకోవడం జరిగింది. దాన్ని ప్రస్తుతం మనం దేనిగా వాడుతున్నాము? దాన్ని ప్రస్తుతం దేనిగా వాడుతున్నాము? R&B బిల్డింగ్గా వాడుతున్నాము, ఇరిగేషన్ అండ్ క్యాడ్ బిల్డింగ్ వాడుతున్నాము. అంటే నిజాం కాలంలో ఆ రాజులు, రాజుల దగ్గర పనిచేస్తున్న మంత్రులు వాళ్ళ సౌకర్యార్థము, వాళ్ళ లగ్జరీ కోసం కొన్ని కట్టడాలను ఇప్పుడు ప్రజెంట్ మనము ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క రకంగా వాడుతున్నాము. అట్లా స్ట్రక్చర్స్లో ఆ రకమైన క్వశ్చన్లు అడుగుతాడు, ఆ రకమైన క్వశ్చన్లు అడుగుతాడు. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇంకొక క్వశ్చన్ ప్రీవియస్ అడిగింది, నీలోఫర్ హాస్పిటల్. నీలోఫర్ హాస్పిటల్ సంబంధించి హూ ఈజ్ నీలోఫర్ అని అడిగాడు. హూ ఈజ్ నీలోఫర్ అని, హూ ఈజ్ నీలోఫర్ అన్నప్పుడు నీలోఫర్ ఎవరు? ఏడవ నిజాం యొక్క రెండవ కోడలు, ఏడవ నిజాం యొక్క రెండవ సెకండ్ డాటర్ ఇన్లా, ఏడవ నిజాం యొక్క సెకండ్ డాటర్ ఇన్లా. ఆమె యొక్క కోరిక మేరకు ఆయన ఏడవ నిజాము ఈ యొక్క నీలోఫర్ అనే పిల్లల ఆసుపత్రి, చిల్డ్రన్ ఆసుపత్రిని కట్టించడం జరిగింది. అట్లా దానికి నీలోఫర్ అని పేరు వచ్చింది. సో అట్లా నీలోఫర్ ఆసుపత్రికి సంబంధించి హూ ఈజ్ నీలోఫర్ అని అడిగాడు. ఓకేనా? సో ఎర్రమంజిల్ మనకు రాబోయే క్వశ్చన్లు ఎట్లా అడుగుతాడని చెప్తున్నా, ఎర్రమంజిల్ ఉంది. ఎర్రమంజిల్ అంటే మీనింగ్ ఏంది? ఓకేనా? ఎర్రమంజిల్ ప్రస్తుతం అక్కడ ఏ గవర్నమెంట్స్ ఆఫీసు నడుస్తున్నాయి. ఇట్లా స్ట్రక్చర్ సంబంధించి మనకు హైదరాబాద్లో క్వశ్చన్లు అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫోర్ట్స్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్ట్స్, కోటలు. కోటలకు సంబంధించి మనకు ఎలగందుల కోట ఉంది, ఎలగందుల కోట ఉంది. ఎక్కడ ఉంటుంది? కరీంనగర్ జిల్లాలో ఉంది. ఓకేనా? భువనగిరి కోట, అందరూ తెలిసిన కోట భువనగిరి కోట. ఇక్కడ యాదాద్రి భువనగిరి డిస్టిక్, మనకు భువనగిరి హెడ్ క్వార్టర్స్లో భువనగిరి కోట ఉంటుంది. మన దీన్ని నిర్మించిన వ్యక్తి అని విక్రమాదిత్య 6, త్రిభువనమల్ల విక్రమాదిత్య 6 అనే వ్యక్తి, అనే పర్సన్ దేన్ని కట్టిండనా? భువనగిరి కోటను. ఇది కూడా మనకు ప్రీవియస్ వీక్లో ఎగ్జామ్ ఉంది. భువనగిరి కోటను నిర్మించిన ఈ కింది వ్యక్తిని గుర్తించండి. ఇక్కడ ఏం చేస్తాడు ఎగ్జామినర్ అడిగేటప్పుడు? ఇక్కడ అడిగేటప్పుడు ఎగ్జామినర్ ఏం చేస్తాడన్న, భువనగిరి కోటను నిర్మించిన కన్స్ట్రక్టర్ హూ ఈస్ కన్స్ట్రక్టెడ్ భువనగిరి ఫోర్ట్ అన్నప్పుడు త్రిభువనమల్ల విక్రమాదిత్య 4, త్రిభువనమల్ల విక్రమాదిత్య 5, త్రిభువనమల్ల విక్రమాదిత్య 6 అని ఇస్తాడు. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? త్రిభువనమల్ల విక్రమాదిత్య 6 అనే నంబర్ను గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినర్ ఆప్షన్స్ క్రియేట్ చేసేటప్పుడు కూడా మనల్ని కన్ఫ్యూజ్ గురి చేసే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా మనకు ఫోర్ట్స్లో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకేనా? ఇక టూరిజం ప్లేసెస్, టూరిజం ప్లేసెస్ ఉందనుకో. ఫర్ సపోజ్ టూరిజం ప్లేసెస్లో మనకు ఏం తీసుకుందాం? టెంపుల్స్ తీసుకుందాం. టూరిజం ప్లేసెస్లో టెంపుల్స్ తీసుకుందాం. టెంపుల్స్ ఏమేమి అడిగిండు? మనకు కొండగట్టు జాతర జరుగుతుంది, కొండగట్టు జాతర జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? మనకు ప్రస్తుతము జగిత్యాల డిస్టిక్ కొండగట్టు అనే ప్రాంతంలో మనకు ముత్యంపేట. కొండగట్టు అనేది మనకందరికీ మనందరికీ తెలిసిన పేరు ఏందన్నా? కొండగట్టు అంటే అంజనస్వామి జగిత్యాల. కానీ కొండగట్టు అనేది ఏ విలేజ్ కిందకి వస్తుంది అంటే ముత్యంపేట అనే విలేజ్ కిందకి వస్తుంది. కొండగట్టు అనేది ఏ విలేజ్ కిందకి వస్తానన్నా? ముత్యంపేట అనే విలేజ్ కిందకి వస్తుంది. అది అడిగాడు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుతం మెదక్ జిల్లాలో 7 పాయల టెంపుల్ ఉంటుంది. ప్రస్తుతం మెదక్ జిల్లాలో 7 పాయల టెంపుల్ ఉంటుంది. మనందరికీ 7 పాయలు అంటే చెప్తాము, డిస్టిక్ కూడా చెప్తాం, కానీ విలేజ్ అడగడకు మనకు గుర్తుకున్నది, మనం దాన్ని పట్టించుకోం. ఎగ్జామినర్ ఏమడిగిండు? కొండగట్టుకు సంబంధించి కొండగట్టు జాతర, కొండగట్టు అంజన టెంపుల్ ఎక్కడ, ఏ విలేజ్ అని అడిగిండు? ముత్యంపేట. ఇట్లా ఆ యొక్క టెంపుల్స్ లొకేట్ అయిన విలేజెస్ కూడా ఇంపార్టెంట్, ఆ టెంపుల్స్ లొకేట్ అయిన విలేజెస్ కూడా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు ఏం చెప్తున్నా నేను? 7 పాయల జాతర చెప్తున్నా. 7 పాయల జాతర ఎక్కడనన్నా? 7 పాయల వనదుర్గ భవానీ మాత ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మెదక్ జిల్లా అని చెప్తున్నా. అక్కడ మరి విలేజ్ ఏది వస్తుంది? నాగసానిపల్లి. ఏ విలేజ్ అన్నా? నాగసానిపల్లి అనే విలేజ్లో మనకు 7 పాయల టెంపుల్ వస్తుంది. ఇట్లా టూరిజం ప్లేస్ సంబంధించి కానీ టెంపుల్స్ సంబంధించిన క్వశ్చన్స్లు గతంలో అడగడం జరిగింది. ఓకేనా నాన్న? సో ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లేక్స్, ట్యాంక్స్, వాటర్ ఫాల్స్ అంటే చెరువులు కానీ, ఓకేనా, సరస్సులు కానీ. నెక్స్ట్ జలపాతాలు. జలపాతాల మీద క్వశ్చన్ ఎట్లా అడిగిండో మరి ఇంతకుముందు వాటర్ ఫాల్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగాడు? వాటర్ ఫాల్స్ సంబంధించి కనుక ప్రీవియస్ క్వశ్చన్ తీసుకుంటే మనకు ఒక 4-5 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. బోగతా వాటర్ ఫేమస్, బోగతా వాటర్ ఫాల్స్ కానీ, కుంతాల వాటర్ ఫాల్స్ కానీ, మల్లెల తీర్థం వాటర్ ఫాల్ కానీ, భీముని పాదం వాటర్ ఫాల్ కానీ. వాటి యొక్క వాటర్ ఫాల్స్ ఇచ్చి వాటి యొక్క హైట్ అడిగాడు. మనం ఇక్కడ అందరికీ తెలుసు, మామూలుగా కొద్దిగా జ్ఞానం, మనకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటే తీసుకుంటే మనకు కుంతల వాటర్ ఫాల్ ఇస్ ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద తెలంగాణ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఇట్లా వాటర్ ఫాల్స్ ఏ ఏరియాలో లొకేట్ అయినాయి, ఏ ఏరియాలో ఏ వాటర్ ఫాల్స్ లొకేట్ అయినాయి, వాటి యొక్క ఎత్తు ఎంత, అనేది కూడా మనకు ఎగ్జామ్లో అడగడం జరిగింది. అలాగే లేక్స్కి వచ్చేసరికి రామప్ప చెరువు, రామప్ప ట్యాంక్, రామప్ప లేక్ అని, లేకపోతే బయ్యారం లేక్ అని, ఈ యొక్క బయ్యారం లేక్ కానీ ఈ యొక్క రామప్ప లేక్ని కానీ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అని ఆ రకంగా కూడా క్వశ్చన్లు అడిగారు. ఇక ఈ లేక్స్ సంబంధించిన విషయానికి వస్తే లేదా ట్యాంక్ సంబంధించిన విషయానికి వస్తే మనకు హైదరాబాద్లో మనకు కనబడింది హుస్సేన్ సాగర్ను ఎప్పుడు ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? హజరత్ హుస్సేన్ షావలి అనే వ్యక్తి ఇబ్రాహీం కుతుబ్ షా పీరియడ్లో హజరత్ హుస్సేన్ షావలి అనే వ్యక్తి ఈ యొక్క హుస్సేన్ సాగర్ను కన్స్ట్రక్ట్ చేయడం వల్ల దానికి ఏమని పేరు వచ్చిందన్న హుస్సేన్ సాగర్ అని పేరు వచ్చింది. ఇట్లా ట్యాంక్స్కి సంబంధించిన క్వశ్చన్స్, వాటర్ ఫాల్స్ సంబంధించిన క్వశ్చన్స్ గతంలో అడిగాడు. నేను ఒక ప్రతి ఒక్క టాపిక్ గతంలో ఏ రకంగా క్వశ్చన్ అడిగానని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొద్దిగా స్పీడ్ ఎక్కువ ఉంటుంది, కొద్దిగా అండర్స్టాండ్ చేసుకోనికి ప్రయత్నించండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫోక్ ఆర్ట్స్లో మనకు జనరల్గా ఫోక్ ఆర్ట్స్లో ఏమేమి వస్తుందని చెప్పినా ఒగ్గు కథ వస్తుంది. ఫోక్ ఆర్ట్స్లో చెప్తున్నా సింపుల్గా, అంటే ఏ మేజర్ టాపిక్స్ అడగడానికి అవసరం. ఫోక్ ఆర్ట్స్ సంబంధించి ఒగ్గు కథ వస్తుంది, బుర్ర కథ వస్తుంది, ఓకేనా, యక్షగానము వస్తుంది, దొమ్మరాట వస్తుంది, ఓకేనా, పగటి వేషాలు, ఇవన్నీ కూడా ఫోక్ ఆర్ట్స్లో భాగమే, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఫోక్ ఆర్ట్స్. మరి ఫోక్ ఆర్ట్స్లో ఏమడిగాడు మనకు? ఒగ్గు కథలో ఫేమస్ పర్సన్ ఎవరు? మిద్దె రాములు. ఒగ్గు కథలో ఫేమస్ పర్సన్ ఏమని మనకి ఇంతకుముందు అడగడం జరిగింది. ఎవరండి? మిద్దె రాములు అన్నట్టు ఆయన చుక్క సత్తయ్య ప్లస్ మిద్దె రాములు అనే ఇద్దరు వ్యక్తులు కూడా మనకు ఎవరినైనా ఒగ్గు కథకు సంబంధించి ఒగ్గు కథను పర్ఫామ్ చేయడంలో ఫేమస్, ఓకేనా. సో ఇట్లా మనకు ఎందులో క్వశ్చన్ అడిగిండు? ఫోక్ ఆర్ట్స్ సంబంధించిన క్వశ్చన్స్. అంటే వివిధ రకాల ఫోక్ ఆర్ట్స్ చూసుకోవాలి, అందులో ఉపయోగించే డ్రమ్స్, అందులో ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్స్ ఏముంటాయి, వాటిని పర్ఫామ్ చేయడంలో ఎవరు మనకు ఫేమస్, ఏ ఏ డిపెండెంట్ క్యాస్ట్ వాళ్ళు ఏ ఫోక్ ఆర్ట్స్ను పర్ఫామ్ చేస్తారు, వాట్ ఈస్ మీన్ బై డిపెండెంట్ క్యాస్ట్ అంటే తర్వాత చెప్తాను. ఏ డిపెండెంట్ క్యాస్ట్ వాళ్ళు ఏ యొక్క ఫోక్ ఆర్ట్స్ను పర్ఫామ్ చేస్తారు, ఆ ఫోక్ ఆర్ట్స్ గురించి గతంలో ఏమైనా గ్రంథాలు పేర్కొన్నాయి, గతంలో ఆ ఫోక్ ఆర్ట్స్ గురించి ఎవరైనా ఆథర్స్ వాళ్ళకి సంబంధించిన పుస్తకాల్లో ఈ ఫోక్ ఆర్ట్స్ గురించి ఎక్కడైనా మెన్షన్ చేసిరా, ఓకేనా. ఇవన్నీ కూడా మనకు దేని కింద వస్తాయైనా ఫోక్ ఆర్ట్స్ అనే అంశం కింద వస్తాయి. ఇవన్నీ కూడా చదువుకునే ప్రయత్నం చేయాలి, ఓకేనా నాన్న. రైట్, ఏమైపోయింది మనకు? ఫోక్ ఆర్ట్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డ్యాన్స్ సంబంధించిన క్వశ్చన్లు ఎలా అడిగారు అంటే మనం ఒక రెండు మూడు రకాల నృత్యాలు తీసుకుందాం. ఫేమస్ మామూలుగా మనకు పేరిణి శివతాండవం ఈజ్ అ మోస్ట్ పాపులర్ డ్యాన్స్ ఇన్ తెలంగాణ స్టేట్, అండ్ మోస్ట్ ఫేమస్ డ్యాన్స్, మోస్ట్ యాన్షియంట్ డాన్స్ కూడా మనకి ఏమవుతుందన్నా పేరిణి శివతాండవం. ఇక్కడ ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్లో భాగంగా పేరిణి శివతాండవం అంటే ఏమని చెప్తున్నా? డ్యాన్స్ అన్నారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ భాగంగా టీఎస్పీఎస్లో కానీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో కానీ ఏమడిగాడంటే పేరిణి అంటే ఏందని అడిగాడు. అంతే, సింపుల్గా ఒక వర్డ్ మెన్షన్ చేశాడు. ఏమని మెన్షన్ చేశాడు? పేరిణి అనే వర్డ్ మాత్రమే మెన్షన్ చేశాడు. వాట్ ఈస్ మీన్ బై పేరిణి? పేరిణి అంటే ఒక అమ్మాయి పేరు అనొచ్చు, పేరిణి అంటే ఒక వంటకమా, లేదంటే ఒక పేరిణి అంటే ఒక డ్యాన్సా, లేదంటే పేరిణి అంటే ఒక ఫోక్ ఆట, ఇట్లా వాట్ ఈస్ మీన్ బై పేరిణి అన్నట్టు అడిగాడు. సో పేరిణి అంటే ఏంది? ఇట్స్ ఏ టైప్ ఆఫ్ డ్యాన్స్. ఈ రకంగా మనము నేర్చుకోవాలి. అలాగే పేరిణి కాకుండా మనకు హైదరాబాద్లో ఎక్కువగా పర్ఫామ్ చేసేటువంటి సిద్ధి డ్యాన్స్ లేదా కడ్గా డ్యాన్స్ అంటే సిద్ధి నృత్యము, కడ్గా నృత్యము, ఇది కూడా మనకు హైదరాబాద్ ఏరియాలో ఎక్కువ కనబడుతుంది. రాబోయే ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం బట్టి ఒక డ్యాన్స్, ఎందుకంటే దీన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రమే ఎక్స్క్లూజివ్గా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఈ యొక్క సిద్ధి లేదా కడ్గా డ్యాన్స్ను ప్రదర్శిస్తారంటే నిజాం కాలంలో నిజాం బాడీ గార్డ్స్గా పనిచేయడానికి మనకు ఆఫ్రికా నుంచి కొంతమంది బాడీ గార్డ్స్ వచ్చారు. వాళ్ళ యొక్క జనరేషన్ అంటే ఆఫ్రికా నుంచి వచ్చిన ఆ ఫ్యామిలీస్ యొక్క తదనంతర జనరేషన్స్ ఈ యొక్క సిద్ధి నృత్యము లేదా కడ్గ నృత్యం చేయడంలో వాళ్ళు ఫేమస్. కాబట్టి మనము సిద్ధి లేదా కడ్గ నృత్యాన్ని ఎక్కడ గమనించవచ్చు? ఎక్కువ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గమనించవచ్చు. అలాగే మనకు గుస్సాడి నృత్యం ఎవరు ప్రదర్శిస్తారు? ఎక్కువ గుస్సాడి నృత్యాన్ని గోండులు ప్రదర్శిస్తారు ఎక్కువగా దీపావళి ముందు లేదా నాగోబా జాతర సమయంలో. అంటే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకుంటున్నా, ట్రైబల్కి సంబంధించి ఏమైనా డ్యాన్స్ ఉన్నాయా, ఉన్నాయా, ట్రైబల్ సంబంధించి ఏమన్నా డాన్స్ ఉన్నాయా, అవి కూడా మనకు ఇంపార్టెంట్. అందులో ఎగ్జాంపుల్ ఏం చెప్పినానా, గుస్సాడి డాన్స్ పర్ఫార్మ్డ్ బై గోండ్స్. ఇలా కోయ నృత్యమని, కుర్రు నృత్యమని, సిద్ధి నృత్యమని, ఖడ్గ నృత్యం అని చెప్పేసి, పెరిని నృత్యం అని చెప్పేసి ఇలా వివిధ రకాల నృత్యాలు ఉంటాయి. ఏ నృత్యాలను ఎవరు పర్ఫామ్ చేస్తారు, ఏ నృత్యాలను ఎవరు పర్ఫామ్ చేస్తారు, ఏ నృత్యాలను ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు, ఏ అకేషన్స్ అప్పుడు పర్ఫామ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ సింపుల్గా చెప్పానంటే బోనాల ఫెస్టివల్ ఉంది, బోనాలు ఫెస్టివల్. బోనాల ఫెస్టివల్ సందర్భంగా బోనాన్ని నెత్తిన పెట్టుకుని ప్రదర్శించే నృత్యాన్ని ఏమని అంటారు? సింపుల్, చాలాసార్లు ఈ క్వశ్చన్ అడిగిండు. గరగ నృత్యం. ఏం నృత్యం నాన్న? గరగ నృత్యం, GARAGA, గరగ నృత్యము లేదా ఘట నృత్యము, GHATA, ఘట నృత్యము. గరగ అంటే ఏంది? ఒక ఇత్తడి పాత్ర లేదా అంటే మనం బోనాన్ని ఒక ఇత్తడి పాత్రలో తయారు చేస్తాం కాబట్టి ఆ బోనాన్ని నెత్తిలో పెట్టుకొని చేసేటువంటి డాన్స్ ఏమంటున్నా గరగ నృత్యము. ఇట్లా డాన్స్ సంబంధించిన క్వశ్చన్లు గతంలో అడగడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పెయింటర్స్. సంబంధించి మనకు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఫేమస్. కొండపల్లి శేషగిరి రావని, కాపు రాజయ్య అని చెప్పేసి, సయ్యద్ బిన్ మహమ్మద్ అని చెప్పేసి, పాకాల తిరుమల రెడ్డి, పిటి రెడ్డి అంటారు. ఇట్లా కొంతమంది తెలంగాణలో ఫేమస్ పెయింటర్స్ ఉన్నారు. మనము కాపు రాజయ్య అని అనుకో, సింపుల్ అడుగుతారు. పెయింటర్ సంబంధించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఇందులో చాలా సింపుల్ అడుగుతారు. కాపు రాజయ్య ఏ ప్రాంతానికి చెందినవాడు, కాపు రాజయ్య బిలాంగ్స్ టు విచ్ ఏరియా అన్నప్పుడు సిద్దిపేట్, మరి ఆయన ఏ యొక్క టెక్నిక్స్ని ఉపయోగించి మనకు ఈ యొక్క పెయింట్స్ వేసాం అంటే వాష్ అని అంటే పెయింటింగ్స్లో వేయడంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. అందులో మనకు కాపు రాజయ్య ఏ టెక్నిక్ని యూజ్ చేసి పెయింటింగ్స్ వేసేవాడండి? వాష్, WASH టెక్నిక్ని ఉపయోగించి మనకు పెయింట్స్ వేసేవాడు. ఇలా పెయింటర్స్ గురించి కూడా క్వశ్చన్లు అడగడానికి ఆస్కారం ఉంది. ఓకేనా. సో ఇది పెయింటర్స్. నెక్స్ట్ వచ్చేసి స్కల్ప్టర్స్ అంటే శిల్పాలు చెక్కేవాళ్ళు. ఈ శిల్పాలకు సంబంధించి మనకు హైదరాబాద్లో మనకు గన్ పార్క్, తెలంగాణ అమరవీరుల స్తూపము. ఈ గన్ పార్క్ను చెక్కిన వ్యక్తి ఎవరని అడిగారు చాలాసార్లు. ఎవరండి? ఎక్కా యాదగిరిరావు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహానికి డిజైన్ చేసింది ఎవరు? ఓకేనా, BVR చారి, బైరోజ్ వెంకటరమణ చారి. ఇట్లా శిల్ప కళాకారులు చాలా కొద్ది, ఇద్దరు లేదా ముగ్గురు ఉంటారు. వాళ్ళ గురించి చదువుకోండి. గతంలో అడిగిన క్వశ్చన్ గన్ పార్క్ సంబంధించి ఎవరు డిజైన్ చేశారు గన్ పార్క్ అన్నప్పుడు ఎక్కా యాదగిరిరావు. ఈ రకంగా శిల్ప కళాకారులు ఏ మాన్యుమెంట్స్ చెక్కిరు, ఎక్కడెక్కడ స్కల్ప్చర్స్ ని వాళ్ళు డిజైన్ చేసిరానికి సంబంధించి ఇక్కడ మనకు శిల్ప కళాకారుల గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మూవీస్ సంబంధించి మనకు ప్రతిసారి అడుగుతున్న ప్రశ్న. మూవీకి సంబంధించి వచ్చినప్పుడు మనకు ప్రతిసారి అడుగుతున్న ప్రశ్న మా భూమి అనే సినిమా చాలా ఫేమస్. మా భూమి అనే సినిమా 1979లో వచ్చింది. దాని యొక్క డైరెక్టర్ గౌతమ్ ఘోష్. ప్రొడ్యూసర్ వచ్చేసి బి నర్సింగరావు. ఇక్కడ మనకు మా భూమిలో మనకు ఫేమస్ పాట ఉంటుంది, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అనే పాట ఎక్కడన్నా మనకు మా భూమి సినిమాలో కనబడుతుంది. దీని యొక్క మ్యూజిక్ అంటే ఈ సినిమాకి మ్యూజిక్ ఎవరైంది అంటే వింజమూరి సీత. అంటే మన తెలంగాణ నుంచి ఫస్ట్ టైం మ్యూజిక్ కంపోజ్ చేసిన వ్యక్తి వింజమూరి సీత. ఇట్లా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో, తెలంగాణ సామాజిక నేపథ్యంలో, తెలంగాణను ప్రతిబింబించే సంస్కృతి ఉన్నటువంటి ఏదైతే ఫిలిమ్స్ ఉన్నాయో, తెలంగాణ కల్చర్ను ఇంపోజ్ చేస్తూ వాటిని సినిమాల్లో రిఫ్లెక్ట్ చేస్తూ ఏవైతే మూవీస్ను డిజైన్ చేసిరో, ఏమైతే మూవీస్ని తీసిరో ఆ మూవీస్ సంబంధించిన ప్రశ్నలు అడుగుతుండు. అందులో ఫేమస్ మూవీ ఏది వచ్చిందని చెప్తున్నానో ప్రీవియస్గా మా భూమి అనే మూవీ నుంచి చాలా ప్రశ్నలు రావడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా ఈ మా భూమి సినిమాను ఒక నావెల్ను తీసుకున్నారు. తెలుగులో దాన్ని పొలాలు మేల్కొన్నప్పుడు అంటారు, ఇంగ్లీష్లో జబ్ కేత్ జాగే అనే ఒక నావెల్ను బేస్ చేసుకుని మా భూమి అనే సినిమాను రూపొందించడం జరిగింది. మా భూమి యొక్క డైరెక్టర్ ఎవరన్నా గౌతమ్ ఘోష్, ప్రొడ్యూసర్ ఎవరన్నా బి నరసింగరావు. ఫేమస్ పాట ఏందన్నా బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి. మ్యూజిక్ ఎవరన్నా వింజమూరి సీత. వీళ్ళ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడిగింది. అలాగే మూవీకి సంబంధించి రీసెంట్గా వచ్చిన మనకు దొరసాని మూవీ 2019లో వచ్చింది. వీళ్ళ యొక్క డైరెక్టర్ ఎవరు, అందులో నటించిన హీరో ఎవరు అని చెప్పేసి అడిగింది. అంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన, తెలంగాణ ఏరియాకి చెందిన పర్సన్స్ కానీ ఎవరైనా మూవీస్ తీస్తే, అర్థమవుతుందన్నా, తెలంగాణ ఏరియాకి సంబంధించిన పర్సన్స్ ఎవరైనా మూవీ తీసినా ప్లస్ తెలంగాణ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో సినిమాలు తీసిన తెలంగాణ కల్చర్ను రిఫ్లెక్ట్ చేస్తూ మూవీ తీసిన ఆ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎగ్జామినర్స్ అడగడానికి ఎక్కువ అవకాశం. అలాగే మనకు చాలా ఫేమస్ పాట ఉంది, ఎవరిది? సాయి పల్లవి. ఏంది? సారంగ దరియా అనే ఒక సాంగ్ ఉంది, అది కూడా మనకు ఎగ్జామ్లో అడగడం జరిగింది. సారంగ దరియా అనే పాట ఈ క్రింది ఏ మూవీలో ఉంది? మనకు ఆన్సర్ తెలవాలి. ఏది? లవ్ స్టోరీ అనే మూవీలోది మనకు సారంగ దరియా అనే పాట ఉంది. ఇట్లా తెలంగాణ కల్చర్ను, తెలంగాణ సామాజిక నేపథ్యంలో, తెలంగాణ మూవ్మెంట్ నేపథ్యంలో ఏమేమైతే సినిమా మూవీ తీసారో ఆ మూవీస్ అన్నింటి గురించి కూడా మనల్ని ప్రశ్నలు అడగడం జరిగింది ఎగ్జామినర్స్. కాబట్టి ఆ మూవీస్ ఏమవుతున్నాయో అవి ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఇదేమైపోయింది, మూవీస్ అయిపోయింది. ఇప్పటివరకు మనము ఫేర్స్ సంబంధించి, స్ట్రక్చర్స్ సంబంధించి, ఫోక్ ఆర్ట్స్ కల్చర్ పార్ట్ సంబంధించి, హెరిటేజ్ పార్ట్ సంబంధించి, ఆర్ట్స్ పార్ట్ సంబంధించిన డిఫరెంట్ టాపిక్స్ను ఇక్కడ డిజైన్ చేశాను. ఆ డిఫరెంట్ టాపిక్స్ ఏ రకంగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ అనేవి ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ మనకు 2 టాపిక్స్ ఉన్నాయి. ప్రశ్నలు ఎట్లా అడుగుతాడనే దానికి సంబంధించి, హౌ ద ఎగ్జామ్ విల్ ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామ్ అనే దానికి సంబంధించి, లిటరేచర్ సంబంధించిన ఒక పార్ట్ మిగిలిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సొసైటీకి సంబంధించిన ఒక పార్ట్ మిగిలిపోయింది. సో ఇక్కడ లిటరేచర్ కనుక తీసుకున్నట్టు సింపుల్గా చెప్తాను. ఓకే, శాతవాహన పీరియడ్ తీసుకున్నాయి. శాతవాహన పీరియడ్లో మనకు ఫేమస్ ఏముంటాయి? ఒక 2 గ్రంథాలు, 2 బుక్స్ ఏముంటాయి? హాలుడు రాసినటువంటి గాథ సప్తశతి, అలాగే గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ. ఇవి కూడా 2 ప్రీవియస్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇట్లా శాతవాహన పీరియడ్కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. అలాగే కాకతీయ పీరియడ్లో గణపతి దేవుని బ్రదర్ ఇన్ లా అయినటువంటి జయాపసేనాని, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ జయాపసేనాని రాసినటువంటి బుక్స్ ఉంటాయి. నృత్యరత్నావళి, గీతరత్నావళి, వాద్యరత్నావళి. జయాపసేనాని రాసినటువంటి నృత్యరత్నావళి, వాద్యరత్నావళి, గీతరత్నావళి అని చెప్పేసి ఇట్లా 3 బుక్స్. అంటే ఒక్కొక్క కాలానికి సంబంధించి శాతవాహన పీరియడ్ సంబంధించి అక్కడున్న ఫేమస్ కవులు, ఫేమస్ రైటర్స్ వాళ్ళ యొక్క బుక్స్, ఇక్ష్వాకులకు సంబంధించి ఫేమస్ రైటర్స్ వాళ్ళ యొక్క బుక్స్, పద్మనాయక పీరియడ్ సంబంధించి, వెనువాడ చాళుక్య పీరియడ్ సంబంధించి, అసబ్జాయిలకు సంబంధించి, కుతుబ్షాయిలకు సంబంధించి అక్కడున్న ఫేమస్ రైటర్స్ వాళ్ళ బుక్స్ సరిపోతుంది. ఫేమస్ బుక్స్ ఏందని తెలియాలంటే ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి. మీకు ఎక్కడెక్కడ నుంచి, ఏ ఏరియా నుంచి, ఏ బుక్స్ మీద ప్రశ్నలు ఎగ్జామ్నర్ అడిగిండు గతంలో అని చెప్పేసి ఒకసారి మీరు కనుక చూసుకున్నట్టయితే మీకు ఈ లిటరేచర్ పార్ట్ ఎట్లా అర్థమవుతుంది. సో అలాంగ్ విత్ దట్ ఏం చెప్తున్నా, తెలంగాణ మూవ్మెంట్ సంబంధించిన కవితలు, తెలంగాణ మూవ్మెంట్ సంబంధించిన బుక్స్ కానీ, తెలంగాణ మూవ్మెంట్ సంబంధించిన రైటర్స్ కానీ, తెలంగాణ మూవ్మెంట్ సంబంధించిన సాంగ్స్ తీసుకున్నాం అనుకో, మనకు పల్లె కన్నీరు పెడుతుందో అని చెప్పేసి గోరెటి వెంకన్ రాసినవి. ఓకేనా? నాగేటి సాళ్ళల్లా నా తెలంగాణ అని చెప్పి రాసిన నందిని సిద్ధారెడ్డి రాసిన సాంగ్స్. ఇట్లా కొన్ని అయ్యోనివా నువ్వు అవ్వోనివా అని చెప్పేసి గూడ అంజయ్య రాసినటువంటి కొన్ని పాటలు. ఇట్లా మనకు వివిధ రకాల తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి తెలంగాణ కవులు ఇట్లా పాటలు రాసినారు. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన పాటలన్నీ కూడా గతంలో అడిగారు. ఏ పాటను ఏ లిరికిస్ట్. ఓకేనా? విచ్ సాంగ్ ఈజ్ రిటన్ బై హూమ్ అని కూడా గతంలో అడగడం జరిగింది. ఇట్లా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో, తెలంగాణ మూవ్మెంట్ సంబంధించి ఏమైనా సాంగ్స్ ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్. అలాగే మనకు తెలంగాణ మూవ్మెంట్ సంబంధించి కొన్ని రచనలు కూడా, కొన్ని బుక్స్ కూడా రాసిండ్రు. కొన్ని పోయెట్కి సంబంధించిన కలెక్షన్స్ ఉన్నాయి. మత్తడి అని పొక్కిలి అని చెప్పేసి ఇట్లా కొన్ని పోయెటిక్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అవి దాంతోపాటు ఇంకా తెలంగాణ మూవ్మెంట్లో సంబంధించి కొన్ని ముఖ్యమైన గ్రంథాలు, అంటే ఈ గతంలో ఎగ్జామ్స్ ఉన్నాయి, నీళ్లు నిజాలు అని చెప్పి ఎవరు రాశారు? విద్యాసాగర్ రావు. ఓకేనా? లేచి నిలిచిన తెలంగాణ ఎవరు రాశారు? నెల్లుట్ల వేణుగోపాల్. ఇట్లా తెలంగాణలో ఏం జరుగుతుంది ఎవరు రాశారు? జయశంకర్. ఇట్లా దగాపడ్డ తెలంగాణ ఎవరు రాశారు? గాదే ఇన్నయ్య. ఇట్లా తెలంగాణ మూవ్మెంట్ సంబంధించి ఆ యొక్క సాంగ్ చూసినా కూడా, ఆ యొక్క బుక్ చూసినా కూడా తెలంగాణ రూపంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కానీ, తెలంగాణ ఉన్న భౌగోళికత కానీ, తెలంగాణ ఉన్న సంస్కృతిని కానీ ప్రతిబింబించే ఒక పుస్తకం పేరు రూపంలో ఉండాలి. తెలంగాణలో ఉన్న పదజాలం రూపంలో ఉన్న పుస్తకాలను ఎవరు రచించారు? తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఆ సాంగ్స్ ఎవరెవరు పాడారు, ఎటువంటి సాంగ్స్ పాడారు, అవి ఎంత ఫేమస్ అయినాయి. ఓకేనా? సో ఇట్లా మనకు ఏమేమి ఉన్నాయని చెప్పేసి వాటి యొక్క ఆథర్స్ అన్నిటి కూడా ముందు పెట్టుకుంటే, ఒక్కసారి ప్రీవియస్ పేపర్స్ ముందు పెట్టుకుంటే ఆ ఆథర్స్, ఆ బుక్స్ అనేది కూడా మనకు నోట్కి వస్తుంది. ఇప్పుడు బతుకమ్మలో ఏం యూజ్ చేస్తాం? తంగేడు పూలు యూజ్ చేస్తాం. ఆ తంగేడు పూలకు సంబంధించి కూడా, ఆ తంగేడు పూల పేరు మీద కూడా ఆచార్య ఎన్ గోపి అనే అతను మనకు తంగేడు పూల పేరు మీద ఒక పుస్తకాన్ని ఇచ్చాడు. ఇట్లా మనం కొద్దిగా ఏమంటారు, లాజిక్గా ఆలోచించాలి. కొద్దిగా లాజికల్ అన్ని బుక్కులు బట్టి పట్టకుండా అన్ని బుక్కులు బై హార్ట్ చేయకుండా ఆ పదజాలం చూస్తే మనకి ఏదైనా ఒక మీనింగ్ రావాలి. ఆ పద యొక్క వర్డ్స్ ఆ బుక్స్ యొక్క పేర్లు చూస్తే మనకు ఒక మీనింగ్ వచ్చేటట్టు మీనింగ్ జనరేట్ అయ్యేటట్టు ఉండే ఆ బుక్స్ను గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ ఏంది తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించిన సాంగ్స్ కానీ బుక్స్ కానీ. అలాగే మనకు లిటరేచర్ పార్ట్ కింద లైబ్రరీస్ను న్యూస్ పేపర్స్ని కూడా తీసుకోవచ్చు. లిటరేచర్ పార్ట్ కింద లైబ్రరీస్ని కూడా న్యూస్ పేపర్ని తీసుకుంటే తెలంగాణలో ఫస్ట్ వచ్చిన ఇంగ్లీష్ పేపర్ తెలంగాణలో ఫస్ట్ తెలంగాణ రీజియన్లో వచ్చిన ఫస్ట్ ఇంగ్లీష్ పేపర్ ఏందన్నా హైదరాబాద్ రికార్డర్. తెలంగాణలో వచ్చిన ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఏందన్నా హైదరాబాద్ రికార్డర్. అలాగే తెలంగాణలో వచ్చిన ఫస్ట్ తెలుగు పేపర్ అంటే చాలామంది సేద్య చంద్రిక అని చెప్తారు. చాలామంది సేద్య చంద్రిక అంటే న్యూస్ పేపర్లో ఫస్ట్ ఏది వచ్చింది ఓకేనా, న్యూస్ పేపర్లో ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఏది, ఫస్ట్ ఇంగ్లీష్ జర్నల్ ఏది, ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్ ఏది, ఇట్లా ఈ రకమైన క్వశ్చన్లు అడిగాను. ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఏది, ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్ ఏది, ఫస్ట్ ఇంగ్లీష్ జర్నల్ ఏది, అట్లా ఈ రకమైన క్వశ్చన్ కూడా ఉంది. ఫస్ట్ ఇంగ్లీష్ జర్నల్ కనుక తీసుకుంటే డెక్కన్ టైమ్స్, ఫస్ట్ ఇంగ్లీష్ పేపర్ కనుక తీసుకుంటే హైదరాబాద్ రికార్డర్. ఇట్లా కొన్ని పత్రికలు కూడా తెలంగాణ ఆ టైంలో ఫేమస్ అయిన గోల్కొండ పత్రిక ఫర్ ఎగ్జాంపుల్ ఫేమస్ అయిన పత్రిక ఏంటంటే న్యూస్ పేపర్ ఏంటంటే పత్రిక గోల్కొండ. ఎవరు సురవరం ప్రతాపరెడ్డి ఎడిటర్, ఎవరిది అన్న దానికి సురవరం ప్రతాపరెడ్డి. ఇట్లా కొన్ని మీజాన్ అనే పత్రిక, రయ్యత్ పత్రిక, ఇమ్రోజ్ అనేది ఇట్లా ఇవన్నీ కూడా కొన్ని ప్రధానమైన ఇంపార్టెంట్ మనకు న్యూస్ పేపర్స్ ఉన్నాయి. ఆ న్యూస్ పేపర్స్ కూడా ఒకసారి మనము గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇవి ఎట్లా తెలవాలి ఏ న్యూస్ పేపర్స్ ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అంటే మనకు తెలిసిపోతుంది ఏ న్యూస్ పేపర్స్ మీద ఆ ఎగ్జామినరు ఫోకస్ చేస్తున్నది మనకు తెలిసిపోతుంది ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీ. తెలంగాణలో మొట్టమొదటి లైబ్రరీ ఏందన్నా శ్రీకృష్ణ దేవరాంధ్రాయ భాషా నిలయం. శ్రీకృష్ణ దేవరాంధ్రాయ భాషా నిలయం 1901లో ఎస్టాబ్లిష్ చేశారు. శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయము 1901లో ఎస్టాబ్లిష్. అట్లే తర్వాత 1906లో విజ్ఞాన చంద్రికా మండలి అనే ఒక లైబ్రరీని కూడా ఎస్టాబ్లిష్ చేయడం. ఇట్లా తెలంగాణలో మొట్టమొదటి లైబ్రరీస్. అలాగే మనకు తెలంగాణలో మొబైల్ లైబ్రరీ, ఇప్పుడు ప్రస్తుతానికి మొబైల్ లైబ్రరీ లేవు కానీ తెలంగాణలో మొబైల్ లైబ్రరీ కూడా ఒక అతను పర్సన్ టీకే బాలయ్య అనేట ఆయన, టీకే బాలయ్య అనేటాయనే ఆర్మూర్లో మనకు టీకే బాలయ్య అనేటాయనే మనకు ప్రాంతం సరిగా గుర్తులేదు ఒకసారి చూసుకోండి. టీకే బాలయ్య అనేటాయనే మొబైల్ లైబ్రరీని ప్రప్రథమంగా ఫస్ట్ మొబైల్ లైబ్రరీ ఇన్ తెలంగాణ అంటే తెలుగులో సంచార గ్రంథాలయము ఎవరిదన్నా టీకే బాలయ్య అనేటాయనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అట్లా లైబ్రరీకి సంబంధించిన ఏమైనా అంశాలు ఉంటే చదువుకోండి. గతంలో ఈ రకంగా క్వశ్చన్లు అడగడం జరిగింది దేనికి సంబంధించిన లిటరేచర్కు సంబంధించి ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సొసైటీలో ఏం రాశాను నేను క్యాస్ట్ డిపెండెంట్ క్యాస్ట్ అని రాశాను. సొసైటీలో ఏం రాశానన్నా క్యాస్ట్ డిపెండెంట్ క్యాస్ట్ అని రాశాను. క్యాస్ట్ అంటే ఏమొస్తుందన్న మనకు మెయిన్ క్యాస్ట్ ఫర్ సపోజ్ ఇప్పుడు బ్రాహ్మణ్స్ ఉన్నారు. బ్రాహ్మణ్స్ యొక్క డిపెండెంట్ క్యాస్ట్ ఏంది విప్ర వినోదులు. బ్రాహ్మణ్స్ యొక్క డిపెండెంట్ క్యాస్ట్ ఏంది విప్ర అంటే మెయిన్ క్యాస్ట్ మీద డిపెండెంట్ అయ్యి వాళ్ళ యొక్క లైఫ్ను కొనసాగించే వాళ్ళని ఏమంటాం నాన్న డిపెండెంట్ క్యాస్ట్ అంటాం. అంటే ఓకే ఫర్ సపోజ్ పద్మశాలీలు ఉన్నారు. పద్మశాలీల మీద ఆధారపడే డిపెండెంట్ క్యాస్ట్ ఏది సాధనాశూరులు. సాధనాశూరులు వైశ్యస్ ఉన్నారు. వైశ్యస్ మీద ఆధారపడి డిపెండెంట్ క్యాస్ట్ అయిన వీరముష్టి వారు. ఇట్లా ప్రధానమైన కొన్ని క్యాస్ట్ల మీద కొన్ని డిపెండెంట్ క్యాస్ట్ వాళ్ళని బెగ్ చేస్తూ వాళ్ళని అడ్డుకుంటూ జీవనాన్ని తమ యొక్క లైఫ్ను కంటిన్యూ చేస్తుంటాయి. వాళ్ళని ఏమంటాం నాన్న డిపెండెంట్ క్యాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్రాహ్మణులు అంటే ఎవరని చెప్తున్నా డిపెండెంట్ క్యాస్ట్ విప్ర వినోదులు. వేరాజు పద్మశాలీలకు ఎవరు డిపెండెంట్ క్యాస్ట్ ఉంటారు సాధనాశూరులు. ఇట్లా సాధనాశూరులు ఎవరు అడ్డుకుంటారండి పద్మశాలీలను. విప్ర వినోదులు ఎవరు అడ్డుకుంటారు బ్రాహ్మణులు. వీరముష్టులు ఎవరు అడ్డుకుంటారు వైశ్య. ఇట్లా కొన్ని రకాల డిపెండెంట్ క్యాస్ట్ ఉన్నాయి. ఆ డిపెండెంట్స్ ఇప్పుడు మాదిగవర్ని అడ్డుకునే వారు ఎవరు డక్కలు. ఇట్లా డక్కలు అనే వాళ్ళు డిపెండెంట్ క్యాస్ట్ ఎవరికి మాదిగవర్లకు. సో ఇట్లా కొన్ని రకాల క్యాస్ట్కి డిపెండెంట్ క్యాస్ట్ ఉన్నాయి. ఆ డిపెండెంట్ క్యాస్ట్ ఎవరు వాళ్ళు పర్ఫామ్ చేసే మన ఫోక్ ఆర్ట్స్ ఉన్నాయి. ఆ రకంగా కూడా మనకు గతంలో క్వశ్చన్లు అడగడం జరిగింది ఓకేనా నాన్న. నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఎవిల్స్. సోషల్ ఎవిల్స్ అంటే సాంఘిక దురాచారాలు. సాంఘిక దురాచారాలు మీరు ఓన్లీ నేను ఇక్కడ రాసినటువంటి సాంఘిక దురాచారాలు మీనే కాన్సెప్ట్ కంపల్సరీ మీకు ఒక బిట్ వస్తుంది ఓకేనా. ఏందని చెప్తున్నా బగేలా నెక్స్ట్ వచ్చేసి బేగా, నెక్స్ట్ వచ్చి అడాపాప, నెక్స్ట్ వచ్చేసి జోగిని, నెక్స్ట్ వచ్చేసి దేవదాసి. బగేలా అంటే ఎవరైనా భూస్వాములకు కానీ ల్యాండ్ లార్డ్స్కి కానీ జమీందార్లకు కానీ వాళ్ళకు కట్టాల్సిన ట్యాక్స్ను పే చేయకపోతే వాళ్ళకి కట్టాల్సిన ట్యాక్స్ని పే చేయకపోతే ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళను వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్లో కానీ వాళ్ళ ఇళ్లలో కానీ వెట్టి చాకరీ చేయించుకుని బాండ్ లేబర్ లాగా వెట్టి లేబర్ పని చేయించుకొని అన్ని రకాల పనులు చేయించుకొని వాళ్ళకి ఎటువంటి వేజెస్ కానీ పే చేయకపోవడం ఏందన్నా బగేలా. సో బేగర్ కూడా సిమిలర్ టు దట్ కుడ్ బి మైనర్ మోడిఫికేషన్స్ ఉంటాయి ఒకసారి చూసుకోండి నెక్స్ట్ అడపాప ఒకసారి చూసుకోండి ఓకేనా మీకు క్లియర్ కట్ గా తెలవాలంటే ఒకసారి తెలంగాణ చరిత్ర సంస్కృతి తెలంగాణ హిస్టరీ కల్చర్ అని తెలుగు అకాడమీ బుక్ ది ఒక చాలా పేర్లతో కూడుకున్న బుక్ లా ఇవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఒక టాపిక్ లో ఓకేనా బగేలా బేగార్ అడపాప జోగిని ఇవన్నీ కూడా అక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడ క్లాసులు చెప్పినా ఈ తెలంగాణ చరిత్ర సంస్కృతి తెలుగు అకాడమీలో తెలంగాణ హిస్టరీ కల్చర్ హిస్టరీ అనే తెలుగు అకాడమీల బుక్ నుంచి ఈ అంశాలన్నీ కూడా ఇక్కడ నుంచి ఎవరైనా క్లాసులు చెప్పేది అక్కడ ఉన్న అంశాలు ఎందుకంటే అవి ప్రామాణికం కాబట్టి అవి తీసుకునే చెప్పడం జరిగింది సో ఇక్కడ మనం జోగిని దేవదాసి తీసుకుందాం జోగిని అంటే ఏంది ఒక దేవాలయానికి ఒక స్త్రీని అప్పచెప్తారు అంటే ఆమె పర్మనెంట్ గా ఆమె లైఫ్ మొత్తము డెడికేట్ అవుతుంది ఎవరికి దేవాలయానికి కానీ ఈ దేవాలయంలో ఒక అమ్మాయిని అప్పచెప్పినప్పుడు అంటే ఆమె లైఫ్ మొత్తం దేవాలయం ఈ రూపంలో ఈ ముసుగులో కొన్ని ల్యాండ్ లార్డ్స్ వాళ్ళ యొక్క సెక్స్ కోర్కలను తీర్చుకోవడం ఆ జోగినిను ఇష్టం ఉన్నట్టుగా బలాత్కారం చేయడం ఇట్లా జోగినిలో ఒక అమ్మాయిని ఒక దేవాలయానికి అంకితం చేసి ఆ దేవాలయానికి అంకితం చేసి ఆ దేవాలయంలో అన్ని రకాల సేవలు చేస్తూ వీళ్ళ యొక్క కోరికలు బుల్లు ల్యాండ్ లార్డ్స్ యొక్క కోరికలను కూడా చేస్తూ ఆమె జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఆమె జీవితాన్ని మొత్తం ఆ ఆలయానికి అంకితం చేయడం ఆ ల్యాండ్ లార్డ్స్ యొక్క వాళ్ళ యొక్క కోరికలకి అంకితం చేయడం ఇవన్నీ వెళ్ళొస్తాయి మనకు జోగిని సిస్టంలో వస్తాయి మనకు జోగిని మీద పోరాడిన సంస్థలేంది సంస్కారాన్ని చెప్పేసి జగన్మిత్ర మండలి భాగ్యరెడ్డి వర్మకు సంబంధించిన జగన్మిత్ర మండలి అనే ఆర్గనైజేషన్ ఈ జోగినికి అగెనిస్ట్ గా చాలా ఫైట్ చేసింది జోగినికి అగెనిస్ట్ గా ఫైట్ చేసిన డిస్ట్రిక్ట్ ఉంది అలాగే జోగిని సిస్టమ్ అనే లేని ఒక రెస్ట్వేల్ డిస్ట్రిక్ట్ ఉంది జోగిని సిస్టమ్ అనే లేని ఒక రెస్ట్వేల్ డిస్ట్రిక్ట్ ఉంది అదేంటంటే ఖమ్మం అక్కడ ఖమ్మం డిస్ట్రిక్ట్ లో మనకు జోగిని సిస్టమ్ అనేది ఓల్డెన్ డేస్ లో ఎక్కడా కూడా లేదు ఏ జిల్లానైనా రెస్ట్వేల్ డిస్ట్రిక్ట్ ఖమ్మం సో అట్లా కొన్ని జోగినికి సంబంధించి జోగిని మీనింగ్ ఏంది దానికి సంబంధించి ఎవరెవరు ఫైట్ చేశారు దాన్ని ఎరాడికేట్ చేయడానికి ఎవరెవరు ఫైట్ చేశారు ఏ ఆర్గనైజేషన్స్ ఫైట్ చేసినాయి దాని మీద వచ్చిన లాస్ ఏంటి చట్టాలు ఏంది అనేది ఒక్కసారి చూసుకోండి అలాగే దేవదాసి మనకు నాని సినిమా మొన్న వచ్చింది శ్యామ్ సింగ్ రాయ్ సో దాంట్లో ఆమె నర్తకి రూపంలో ఆలయంలో డాన్సులు చేస్తూ భూస్వాముల యొక్క జమీందారుల యొక్క కోరికలు తీర్చడం ఇట్లా ఏంది ఇది దేవదాసి ఆలయానికి ఆమె అలాగే అంకితం అవుతూ సో అటువంటి ఫామ్ ఏంది నాన్న దేవదాసి సంబంధించిన చట్టాలు ఎప్పుడు వచ్చినాయి ఓకేనా దేవదాసి కోసం ఎవరెవరు కృషి చేశారు దేవదాసిని ఈ జోగినికి సంబంధించిన కమిషన్ ఒకటి వి రఘునాథరావు కమిషన్ ఒకటి ఉంటుంది సో ఆ రఘునాథరావు కమిషన్ ఏం చెప్పింది దాన్ని ఎప్పుడు అపాయింట్ చేశారు అనేది అవి కూడా చూసుకోండి ఓకేనా ఇవన్నీ కూడా ఏంది జోగిని దేవదాసి సంబంధించి మీనింగు అంటే జోగిని అంటే మీనింగ్ ఏంది దేవదాసి అంటే మీనింగ్ ఏంది దాన్ని ఎరాడికేట్ చేయడానికి ఎవరెవరు ఫైట్ చేశారు దాని మీద స్టడీ చేసి దాన్ని ఎబాలిష్ చేయడానికి ఏ యొక్క కమిషన్ నియమించారు రఘునాథరావు కమిషన్ ఇట్లా ఆ రకంగా చదువుకుంటానండి అక్కడ మీకు అన్ని వస్తాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎస్టేట్స్ మనకు తెలంగాణలో ప్రధానంగా 14, 14 నుంచి 16 ఎగ్జాక్ట్ నాకు నంబర్ ఐడియా లేదు 16 సంస్థానాలు ఉన్నాయి సో ఆ 16 సంస్థానాల్లో అంటే ఎస్టేట్స్ అంటే ఆ సంస్థానం అంటే ఒక రీజన్ ఒక చిన్న ఒక రీజన్ ఒక నెక్స్ట్ ఒక డివిజన్ అనుకోండి సింపుల్గా ఇప్పుడు టైంలో ఒక డివిజన్ అనుకోండి ఆ డివిజన్కు ఆ సంస్థానంలో ఉన్న సంస్థాన్ని ఆ ఎస్టేట్కి ఎవరు హెడ్ ఉంటారో ఆయన్నే హెడ్ మొత్తం ఆయన చూసుకుంటాడు ఓకేనా సో అట్లా మనకు 16 సంస్థానాలు ఉన్నాయి మనకు అందులో మనకు వనపర్తి సంస్థానం అని చెప్పేసి గద్వాల్ సంస్థానం అని చెప్పేసి జటపూలు సంస్థానం అని చెప్పేసి కొల్లాపూర్ సంస్థానం అని చెప్పేసి ఉన్నాయి అక్కడ ఏమైనా స్పెసిఫిక్ పాయింట్స్ ఉన్నాయా అక్కడ పరిపాలన ఏ విధంగా ఉండే ఓకేనా అక్కడ సంబంధించిన రాజులు ఏమన్నా రచనలు రాసిరా ఓకేనా సో ఇట్లా అదేమన్నా ఉంటే ఎస్టేట్స్ చూసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ట్రైబ్స్ వచ్చేసి మన దగ్గర ట్రైబ్స్ ఏమేమి ఉంటాయి ఎవరెవరు ఉంటారు ఎక్కువ చెంచులు గోండులు ఓకేనా కోయలు ఓకేనా కోలాంలు ఇట్లా వివిధ రకాల మనకు ట్రైబ్స్ ఉన్నారు వాళ్ళ యొక్క జీవన విధానం ఏంది వాళ్ళ యొక్క వృత్తి ఏంది వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఏంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది వాళ్ళు ఏ దేవులను కొలుస్తారు ఓకేనా లంబాడీలు అది కూడా ఒక ట్రైబే కదా లంబాడీలు జరుపుకునే పండుగ ఏంది తీజ్ పండుగ ఓకేనా సో ఇట్లా ఆ ట్రైబ్స్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ వాళ్ళు ఏ గాడెస్ను వాళ్ళు ఏ డైటీస్ వర్షిప్ చేస్తారు పూజలు పర్ఫామ్ చేస్తారు వాళ్ళ యొక్క జీవన విధానం ఏంది వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్ ఏంది వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు ట్రెడిషన్స్ కానీ రిచువల్స్ కానీ ఏమేమి ఉంటాయి ఆ ట్రైబ్స్ సంబంధించి ఏవేవి చెంచులు కానీ కొండారెడ్లు కానీ గోండులు కానీ ఓకేనా లంబాడీస్ కానీ కోలామ్స్ కానీ ఒక 4-5 రకాల ట్రైబ్స్ ఉంటాయి సో వాటికి సంబంధించిన సినాప్సిస్ ఒక దగ్గర రాసుకుంటే మనకేమైపోతున్నా ట్రైబ్స్ అయిపోతుంది సో ఈ రకంగా మొత్తం నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేసినా ఇన్ డీటెయిల్గా ఫస్ట్ పార్ట్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేసినా ఏమేమి ఉంటాయి సొసైటీ కింద ఏమేమి వస్తాయి కల్చర్ కింద ఏమేమి వస్తాయి హెరిటేజ్ కింద ఏమేమి వస్తాయి ఆర్ట్స్ కింద ఏమేమి వస్తాయి లిటరేచర్ కింద ఏమేమి చదవాలనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పార్ట్లో ఏం చేసినా గతంలో క్వశ్చన్స్ ఒక్కొక్క నేను ఏవైతే రాశానో కల్చర్ కింద కానీ హెరిటేజ్ కింద ఏవైతే రాసినో ఒక్కొక్క టాపిక్ని తీసుకొని ఆ టాపిక్స్లో గతంలో ఎటువంటి క్వశ్చన్లు అడిగాడు అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం సో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కనుక మీరు మొత్తం కంప్లీట్గా చూసినట్లయితే మీకు ఒక ఓవరాల్ వ్యూ వస్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియోను నా యొక్క చెప్పే ఒక స్పీడ్ కనుక ఒక స్పీడ్ అయితే కొద్దిగా తక్కువ స్పీడ్ పెట్టుకొని కానీ కొద్దిగా ఒకటికి రెండు సార్లు ఇని కానీ ఒకసారి చూసుకోండి. యూ విల్ హ్యావ్ ఎన్ అ కంప్లీట్ ఐడియా. ఇది యాక్చువల్గా దీని ఇంట్రడక్షన్ ఏదో అని చెప్పి మేము విడుదల చేస్తున్నాం కానీ మీకు ఒక సమగ్రంగా నువ్వు ఒక దగ్గర కూర్చొని నీ దగ్గర మెటీరియల్ ఉంటే నియంత్రణ నువ్వు సమగ్రంగా చదువుకుంటట్టు ఈ యొక్క క్లాస్ని నేను డిజైన్ చేయడం జరిగింది. ఎట్లా ఏమేమి చదవాలి, ఎలా చదవాలి, నెక్స్ట్ వచ్చేసి ఏమంటున్నానా ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి, ఏ టాపిక్ నుంచి ఎటువంటి ప్రీవియస్ క్వశ్చన్ వచ్చినాయి, నెక్స్ట్లో ప్రీవియస్ క్వశ్చన్లు ఎలా అడుగుతారు అనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇందులో ఇంకా రెండు మనకు మిగిలిపోయినా. సో ఏంది జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్. జిఐ ట్యాగ్డ్ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ వచ్చిన ప్రోడక్ట్స్. మన దగ్గర జియోగ్రఫికల్ ఇండికేషన్ వచ్చిన ప్రోడక్ట్స్ ఏమున్నాయి నాన్న? మన దగ్గర జియోగ్రఫికల్ ఇండికేషన్ ప్రోడక్ట్ వచ్చింది. ఫస్ట్ దేనికి వచ్చింది? పోచంపల్లి చీరలకు వచ్చింది. పోచంపల్లి చీరలకి ఏ టైంలో వచ్చింది? 2004-05 2004-05 ఇయర్లో మనకు పోచంపల్లికి వచ్చింది. తర్వాత మళ్ళీ దేనికి వచ్చింది? సిల్వర్ ఫిలిగ్రీకి వచ్చింది. ఏ సంవత్సరంలో వచ్చింది? 2007-08 ఇయర్లో మనకు సిల్వర్ ఫిలిగ్రీ దట్ ఈస్ ఏ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్డ్ ఇన్ కరీంనగర్ డిస్టిక్. ఓకేనా? సో ఆ హ్యాండీక్రాఫ్ట్కు సిల్వర్ ఫిలిగ్రీ పోచంపల్లి ఇట్లా మనకు 12-13 స్పెసిఫిక్ ఐటమ్స్కి మనకు తెలంగాణలో జియోగ్రఫికల్ ఇండికేషన్ ఇచ్చారు. ఆ ఐటమ్స్ ఏంది అనేది ఒక్కసారి చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏరియాస్. ఏ ఏరియాలో ఏది ఫేమస్ ఆల్రెడీ చెప్పిన. మెదక్ జిల్లా చందంపేటలో ముత్యాలు ఫేమస్. మెదక్ జిల్లా చందంపేటలో పెరల్స్ ఫేమస్. ఓకేనా? చార్మినార్ దగ్గర లార్డ్ బజార్ ఉంటుంది, అక్కడ గాజులు ఫేమస్. మీకు అర్థం కావడం చార్మినార్ దగ్గర లార్డ్ బజార్ ఉంటుంది, అక్కడ గాజులు ఫేమస్. ఓకేనా? కోరుట్లా ఉంది, అక్కడ కాగితం పేపర్ ఇండస్ట్రీ ఫేమస్. ఇట్లా ఏ ఏ ఏరియాలో ఏది ఫేమస్ అదొకసారి చూసుకోండి. ఏ ఏరియాలో ఏది ఫేమస్ అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ ఫేమస్ పర్సన్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ అంటే కొంతమంది వ్యక్తులు జాతీయ మన తెలంగాణ నుంచి ఉన్న ఎమినెంట్ పర్సన్ జాతీయ స్థాయిలో అంటే నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ గుర్తింపు తెచ్చుకున్నాం. అట్లా రీసెంట్గా అయింది నిఖత్ జరీన్. ఫర్ సపోజ్ ఫేమస్ పర్సన్ మీకు సింపుల్గా అర్థం కావాలంటే తెలంగాణ నుంచి ఇప్పుడు ఫేమస్ పర్సన్ ఎవరండి? నిఖత్ జరీన్. అంతేనా కదా? అంతర్జాతీయ స్థాయిలో మనకు మొన్న గెలవడం జరిగింది బాక్సింగ్లో. సో అట్లా నిఖత్ జరీన్. కొద్దిగా మనము ఈ రీసెంట్ కాకుండా మన గతంలో ఉన్నది తీసుకుంటే ఇప్పుడు టబు అనే హీరోయిన్ ఉంది. ఆమె ఎవరు? ఒక హీరోయిన్. ఆమె ఏ ప్రాంతానికి చెందింది? తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతానికి చెందింది. ఆమె యొక్క అసలు పేరేంది? ఇట్లా తబస్సుం అశ్మి. ఇట్లా మన దగ్గర బి నర్సింగ్ రావు అనే ప్రొడ్యూసర్ ఉన్నారు. ఓకేనా? ఇట్లా నేరెల్లా వేణుమాధవ్ అనే మిమిక్రీ ఆర్టిస్ట్ అలాగే కాంతారావు అని మన గతంలో కొన్ని సినిమాలు చూసినానుకో, జానపద సినిమాలు ఇట్లా కొన్ని పౌరాణిక సినిమాలు కనుక చూసినట్టయితే మన కాంతారావు అనే హీరో కనబడతాడు. ఆ కాంతారావు అనే హీరో ఎక్కడి నుంచి వచ్చిండు? సూర్యాపేట. ఇట్లా మన తెలంగాణలో ఎవరైనా ఎమినెంట్ పర్సన్స్ ఉంటాయి, ఫేమస్ పర్సన్స్ ఉంటాయి డిఫరెంట్ ఫీల్డ్లో, వాళ్ళందరినీ ఒక చోట చదువుకున్నానుకో ఈ టాపిక్ కనబడుతుంది. అలాగే ఇంకా ఏమైనా మిస్లీనియస్ తెలంగాణకే స్పెసిఫిక్, తెలంగాణకు మాత్రమే పరిమితమయ్యండి, తెలంగాణకు సంబంధించిన ఇంకేమైనా స్పెసిఫిక్ ఉంటే అటువంటివి నేర్చుకోవచ్చు. అంటే ఇది నేను ఎక్కడన్నా మిస్ అయితే అవి ఇందులోకి వస్తాయని చెప్తున్నాను. సో ఓవరాల్గా ఏం చెప్తున్నానా? సొసైటీ కింద ఏమేమి వస్తాయి, ఓకేనా, కల్చర్ కింద ఏమేమి వస్తాయి, హెరిటేజ్ కింద ఏమేమి వస్తాయి, ఆర్ట్స్ కింద ఏమేమి వస్తాయి, లిటరేచర్ కింద ఏమేమి వస్తుంది, ఇవి కాకుండా జిఐ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర, ఏ ఏరియాలో ఏది ఫేమస్, ఫేమస్ పర్సన్స్ ఎవరెవరు, ఈ రకంగా ఒక కంప్లీట్ పిక్చర్ ఆఫ్ తెలంగాణ సొసైటీ అండ్ కల్చర్ విచ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ జనరల్ స్టడీస్ పేపర్ ఫర్ గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, గ్రూప్ 4. ప్రతి దాంట్లో కూడా నేను పైన రాసిన టైటిల్ అనేది ప్రతి పేపర్లో జనరల్ స్టడీస్లో ఉంటుంది. ఆ సబ్జెక్ట్ చదవడానికి అభ్యర్థులు తిగమక పడుతున్న ఉద్దేశంతో మీరు ఎలా చదవాలనేది మీ ముందు సమగ్రంగా ఉంచడం జరిగింది. ఇక మిగిలినంత మీ చేతుల్లో వదిలిపెడుతున్న. ఆల్ ద బెస్ట్.